ना डेलीवरी अय्येंत वरकू नेनु मी इंट्लो उंडोच्चा मैडम नाकेंदुको మీ దగ్గర ఉంటే మా అమ్మ పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది మేడం మీతో మాట్లాడుతుంటే మా అమ్మతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది అతయ్య ఏమైంది పాపం అవంతి డెలివరీ అయ్యేంత వరకు ఇక్కడే ఉండాలని ఆశపడింది ఇక్కడే ఉండాలని నేను కోరుకున్నాను ఆడపిల్ల పుడితే అమ్మ పేరు మగపిల్లడు పుడితే నాన్న పేరు పెట్టుకుంటానని సంతోషంగా చెప్పింది వారసుడు పుట్టేంత వరకు తను నా దగ్గరే ఉంటుందనుకున్నాను భవాని చేసిన గొడవ వల్ల తన ఇక్కడి నుంచి ద్వారకింటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది అక్కడ తను ఎంత బాధపడుతుందో ఏంటో ఒకప్పుడు నేను గర్భవతిగా ఉన్నప్పుడు నా వాళ్ళంటూ ఎవరూ లేక అనాథగా ఫీల్ అయ్యాను ఇప్పుడు అవంతికి అందరూ ఉండి కూడా అనాథలా దూరంగా బ్రతకాల్సిన పరిస్థితి నేనేం చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితుల్లో ద్వారకలేడు సొంత అత్తని నేను తనకి ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయాను పాపం అక్కడ తను ఎలా ఉందో ఏం చేస్తుందో సమయానికి తింటుందో లేదో భవాని తనని ఎన్ని ఇబ్బందులు పెడుతుందో అవంత అక్కడ ఎలా ఉందో ఏంటో మయూరి ఒకసారి నా ఫోన్ తీసుకురా తనతో మాట్లాడాలి फोन చేస్తున్నారు हेलो అత్తయ్య అవంతి ఎలా ఉన్నావ్ నాకేంటి అత్తయ్య నేను చాలా బాగున్నాను నాకు ఇక్కడ ఏ ప్రాబ్లమూ లేదు నా గురించి ఏమీ బెంగ పెట్టుకోకండి అత్తయ్య ఫోన్ చేసావా అది అంటే తిన్నాను అత్తయ్య ఇప్పుడే తిన్నాను ఏంటలా కంగారు పడుతున్నావు ఇంతకీ తిన్నావా లేదా తిన్నాను అత్తయ్యా నా కోసం కాకపోయినా నా కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తినాలి కదా అత్తయ్యా ఇప్పుడే తిన్నాను కడుపు నిండా భోంచేశాను మీరు నా గురించి ఏం కంగారు పడకండి అత్తయ్యా మీ గురించి ఆలోచిస్తుంటేనే నాకు బాధగా ఉంటుంది కన్న కొడుకుని దూరం చేసుకొని మీరెంత కుమిలిపోతూ ఉంటారో నేను అర్థం చేసుకోగలను మీరెంత చెప్పినా ద్వారక అర్థం చేసుకోకపోవడం దురదృష్టం ఉన్న బాధలన్నీ సరిపోవన్నట్టు మీరు నా గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడకండి అత్తయ్య మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి అదే నేను కోరుకునేది నేను ఇప్పుడే భోంచేసి వచ్చి నా రూమ్ లో రెస్ట్ తీసుకుంటున్నాను అత్తయ్య సరేనమ్మా చాలా సంతోషం నేను కోరుకున్నది ఇదే నీకేం కావాల్సి వచ్చినా నాకు ఫోన్ చేయి సరే అత్తయ్య ఉంటాను బాయ్ అత్తయ్య అవంతి సంతోషంగానే ఉన్నానని చెప్పినట్టుంది కదా అత్తయ్య ఇప్పుడు నీకు హ్యాపీయేనా సరే ముందుగా భోంచేయి మయూరి అవంతి అక్కడ భోంచేయలేదమ్మా అదేంటయ్యా తను బోన్ చేసినట్టు చెప్పినట్టుంది కదా నేను బాధపడతానని అబద్ధం చెప్పింది తన మాట తీరులోనే నాకు ఆ విషయం అర్థమైపోయింది నువ్వు అలా ఎలా చెప్తున్నావ్ అత్తయ్య ఎంత కాదనుకున్నా నేను ఒక అమ్మని ఇలాంటి ఆకలి కష్టాలన్నీ దాటుకొని వచ్చిందాన్ని మనిషి గొంతులోంచి వచ్చే మాటని బట్టి అవతలి వాళ్ళ మనసులోని బాధని అర్థం చేసుకోగలను ఆకలిని కనిపెట్టగలను సరే ముందు నువ్వు భోజనం చేయ అత్తయ్య అవంతి కడుపు నిండా భోజనం చేసేంత వరకు నాకు ముద్ద దిగదు తన అసలే ఒట్టి మనిషి కూడా కాదు కడుపుతో ఉన్న పిల్ల పస్తులు ఉండకూడదు ముందు అర్జెంటుగా తనకి క్యారేజ్ రెడీ చేయాలి నేను తీసుకెళ్తాను దగ్గరుండి తినిపించేస్తాను వెళ్ళు వెళ్ళి క్యారేజ్ తీసుకురా గుడ్ మార్నింగ్ మూర్తి గారు బాగున్నారా ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు రేపటికి ఉంటాడో పోతాడో అన్నది లాయర్ గారు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కూర్చోండి మూర్తి గారు పర్వాలేదు చెప్పండి మేడం చెప్పడానికి ఏముంది రాజశేఖర్ తరపున మీరు మాకు పంపించిన నోటీసులు మాకందాయి ఆయన కోసం మేము సిటీ అంతా గాలిస్తున్నాం దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు ఇంతలో లక్కీగా మీ నోటీసులు అందాయి ఆ దేవుడే మా అల్లుడి గారి ఆచూకీ చూపించినట్టుగా అనిపించింది రాజశేఖర్ ఎక్కడ లాయర్ తెలియదు మేడం నిజంగా మీరు గ్రేట్ మూర్తి గారు ఎన్నో కేసుల్ని సింగిల్ హ్యాండ్తో గెలిపించారని విన్నాను లక్షల్లో ఫీజు తీసుకుంటారని కూడా తెలిసిన వాళ్ళు చెప్పారు అలాంటిది చేతిలో చిల్లి గవ్వ కూడా లేని రాజశేఖర్ తరపున కేసు వాదించడానికి సిద్ధపడ్డారంటే మీరు నిజంగా గొప్పవారు మానవత్వం ఉన్న మనిషి నిజం చెప్పాలంటే మీలాంటి వాళ్లకు సన్మానం చెయ్యాలి కానీ మీరు కేసు టేకప్ చేస్తున్నది మాకు వ్యతిరేకంగా మాకు ఎదురు తిరిగిన వాళ్ళని సజీవ సమాధి చేయడం మాకు సరదా లాయర్ గారు బెదిరిస్తున్నారా చచ్చా బెదిరించడం మాకు అలవాటు లేదు జరగబోయేదే మేం చెప్తాం నేను లాయర్ని మీరు నన్నేం చేయలేరు మేం మీ జోలికెందుకొస్తాం మూర్తి గారు మీ నాన్న సత్యనారాయణ గారు ప్రతి శనివారం కళింగ హాస్పిటల్లో డయాలసిస్ చేయించుకుంటారు మీ అమ్మ అనురాధ గారు ప్రతి గురువారం సాయిబాబా గుడికి వెళతారు మీ ఆవిడ బీవీఆర్ కాలేజీలో లెక్చరర్ ఇక నీ కూతురు గోవిందా కాలేజీలో ఇంటర్ చదువుతుంది మనం కష్టపడి బతికేది మన ఫ్యామిలీ కోసమే కదా లాయర్ గారు అసలు ఫ్యామిలీయే లేకపోతే పరిస్థితి ఏంటి మీరు నా ఫ్యామిలీ జోలికి వెళ్ళడం న్యాయం కాదండి మరి మీరు నా ఫ్యామిలీ మ్యాటర్స్ లో తలదూర్చవచ్చా రాజశేఖర్ నా భర్త తనని నేను కొట్టుకుంటానో చంపుకుంటానో మీకెందుకు ప్లీజ్ నన్ను వదిలేండి మేడం కేసు విత్డ్రా చేసుకుంటాను నో 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 కేసు విత్డ్రా చేసుకోవడం సమస్యకు పరిష్కారం కాదు పనుందని చెప్పి రాజశేఖర్ని ఇక్కడికి పిలిపించండి రాజశేఖర్ వచ్చే టైంని మాకు ఇన్ఫార్మ్ చేయండి రాజశేఖర్ మీ ఆఫీస్కి రాగానే మా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు సరే మేడం జాగ్రత్త మూర్తి గారు అనవసరంగా తోక జాడిస్తే మీరు మీ ఫ్యామిలీ రిస్క్ లో పడతారు లేదు మేడం మీరు చెప్పినట్టే చేస్తారు ఈ టైంలో ఎవరొచ్చారు ఎవరో మార్కెటింగ్ వాళ్ళు అయ్యుంటారు వీళ్ళకసలు టైము పాడు ఏవీ ఉండదు अवंती, अवंती, కాలింగ్ బెల్ సౌండ్ వినిపించట్లేదా? చెవులు పోయాయా? వెళ్ళి తలుపు అత్తయ్య. అవంతి ఎలా ఉన్నావు? అవంతి బాగున్నాను అత్తయ్య. ఏంటి దుర్గా, ఎప్పుడు పడితే అప్పుడు చెప్పా పెట్టకుండా వచ్చేడువేనా? ఇది నా కొడుకిల్లు, నీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అంటే ఏంటి నీ దౌర్జన్యం? ఇది నా కొడుకిల్లు, ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు పోవచ్చు, అడగడానికి నువ్వెవరు అనేది నా ఉద్దేశం. చాలా అవంతి, నా చేతి వంట బాగుంటుందని చాలాసార్లు అన్నావు కదా, చేతులు కడుక్కునిరా, భోంచెత్తు గాని రా. ఏంటవంతి ఆవిడ వైపు చూస్తున్నావు? తినాలంటే కూడా ఆవిడ పర్మిషన్ తీసుకోవాలా ఏంటి? అన్నం చల్లారిపోతుంది, త్వరగా రా. రా కూర్చో. అత్తయ్య నేను తిన్నాను. బిడ్డ ఆకలి గురించి అందరికంటే ముందు తెలిసేది తల్లికే అవంతి. నువ్వు అన్నం తిన్నావో ఆకలితో అల్లాడుతున్నావో నేను కనిపెట్టలేననుకుంటున్నావా? నీ కళ్ళలో బాధ, ముఖంలో నీరసం చూస్తుంటేనే అర్థమవుతోంది నువ్వు సరిగ్గా భోజనం చేయడం లేదు అని. అసలు నువ్వు ఇంట్లో అడుగుపెట్టాక మనశ్శాంతి కూడా కరువైందని నీ కంటి కింద చారలే చెప్తున్నాయి. బిడ్డ బాధ తల్లికి తెలిసిపోతుంది అవంతి. ఈ దుర్మార్గురాలుండగా నువ్వు సంతోషంగా ఉండలేవు, ప్రశాంతంగా ఉండలేవు. నీకు తిండి కూడా వంట పట్టదని నాకు తెలుసు. నీ పరిస్థితి ఇలా ఉంటే నీ కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి గురించి ఆలోచిస్తేనే బాధగా ఉంది. డెలివరీ అయ్యేదాకా నా దగ్గర ఉండాలని ఆశపడ్డావు, నీ ఆశ నెరవేరుస్తానని నేను మాటిచ్చాను. కానీ ఈ నకిలీ తల్లి దయ వల్ల నేను ఆ మాటని నిలబెట్టుకోలేకపోయాను. భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండాలి కాబట్టి నువ్వింట్లోంచి వెళ్తానన్నా నేను అడ్డుపడలేకపోయాను. కానీ నేను నీకిచ్చిన మాట ప్రకారం డెలివరీ అయ్యేంత వరకు నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. నీ కడుపులోని బిడ్డ కూడా ఆరోగ్యంగా పెరిగేలా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకుంది. తల్లి తింటేనే లోపలున్న బిడ్డ కూడా బాగుంటుంది. రావంతి కూర్చో, కూర్చో రా, కూర్చో కూర్చో. అవంతి, ఒక్క ముద్ద నీ నోట్లోకి వెళ్ళినా ఊరుకోను. అది మన శత్రువు పెడుతున్న భోజనం. ఎంత ఆకలితో ఉంటే మాత్రం తినేస్తావా? అవంతి కూర్చో. ఈ విషయం నీ మొగుడికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు గనక ఈ భోజనం తింటే నీ మెడలో ఉన్న తాళిని నీ భర్త చేత తెంపిస్తాను, చంపేస్తాను భవాని. నా కోడల్ని ఇంకొక మాట అన్నావంటే నించొని చోటే నిలువునా పాతేస్తాను. అవంతి నువ్వు తిను, నేను చెప్తున్నాను ధైర్యంగా తిను. ఏంటి ఏమన్నావు నువ్వు? అవంతి అన్నం తింటే ద్వారక చేత తాళి తెంపిస్తావా? నా కొడుకుని నువ్వు నీ కొడుకుని చెప్పుకోవచ్చేమో, లేనిపోని అబద్ధాలు చెప్పి నీ వైపు తిప్పుకుని ఉండొచ్చు, కానీ వాడి చేత అలాంటి తప్పుడు పనులు ఎప్పటికీ చేయించలేవు. ఎందుకంటే వాడు నా రక్తం పంచుకు పుట్టిన నా బిడ్డ. ప్రాణం పోయినా తప్పు చెయ్యడు, ప్రేమించిన మనిషికి అన్యాయం చేయడు. చూడు, నన్ను నా కొడుకుని కోడల్ని ఇబ్బంది పెట్టినా నా కుటుంబం జోలికొచ్చినా ఊరుకోను. నా బలం బలహీనత అంటూ ఏమైనా ఉందంటే అది నా కుటుంబమే. అవంతి, నువ్వు తిను, నువ్వు తిను, తిను. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను ఇంకొంచెం వద్దు, కంటి తడియారదా? ఏ నోము నోచిందో, ఏ పూజ చేసిందో, పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి, తన శ్వాసతో బంధమల్లి. అమ్మా చెప్పమ్మా, ఏం చెప్పమంటావురా? నా బ్రతుకు కుక్క బ్రతుకు కట్టి హీనమైపోయిందిరా. అమ్మా ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? దుర్గ మన ఇంటికి వచ్చిందిరా, నన్ను చాలా అవమానించింది. ఫోన్ చేసినప్పుడు నీ మాటల్లో తడబడుతూనే నాకు అర్థమైంది నువ్వు భోజనం చేయలేదని. అందుకే వెంటనే బయలుదేరొచ్చాను. నువ్విక్కడ ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేదు. నీకే ప్రాబ్లం అనిపించినా ఒక ఫోను మెసేజ్ వచ్చాయి, మరుక్షణం నేను ఇక్కడ ఉంటాను. ధైర్యంగా ఉండవంతి. అలాగే అత్తయ్య. ఏంటి బావ ఇది? ఏమైంది? షర్ట్ అంతా ఇలా చిరిగిపోయిందండి. ఏం జరిగింది బావా? అత్తయ్య నిన్ను ఇలా చూస్తే బాగుండదు. అమ్మెక్కడుంది మయూరి? ఇంట్లో లేదు కదా. అసలు ఏం జరిగింది బావా? ఏం లేదని చెప్తున్నాను కదా మయూరి, ఎందుకంత కంగారు పడుతున్నావు? నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. అమ్మ చూసిందంటే కంగారు పడుతుంది. నేను వెళ్ళి షర్ట్ మార్చుకుంటాను. షర్ట్ చిరిగిపోయింది, మొహం అంతా అలా ఉంది, ఏం జరిగిందో చెప్పు బావా. ఉండు, అత్తయ్యకి కాల్ చేస్తాను. వద్దు మయూరి, ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకి తెలియకూడదు. నువ్వు కంగారు పడుతున్నది కాక అమ్మని కూడా టెన్షన్ పెడతావా? ఏంటి బావా ఈ విషయం అత్తయ్య దగ్గర దాచాలని ఎందుకు అనుకుంటున్నావ్ ప్లీజ్ చెప్పు బావా ఎందుకంటే నన్ను కొట్టింది నా మీద చేయి చేసుకొని నా షర్ట్ చింపింది ద్వారకే తన కన్న కొడుకు నా మీద చేయి చేసుకున్నాడని తెలిస్తే అమ్మెంతో బాధపడుతుంది బావా అది కాదు ద్వారక బావా నీ మీద చేయి చేసుకోవడం ఏంటి అసలు నువ్వు తన దగ్గరికి ఎందుకు వెళ్ళా అమ్మ తన కొడుకు గురించి ఇంత బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోయాను మయూరి ఇన్నాళ్ళు అమ్మ ద్వారక అన్నయ్య గురించి ఎంత ఆలోచించిందో ఎంతగా తపన పడిందో నాకు తెలుసు నీకు తెలుసు ఏ రోజు ఒక చిన్న అబద్ధం కూడా ఆడని అమ్మ గండమని అబద్ధం చెప్పించి అన్నయ్య అవంతిలను ఇక్కడికి తీసుకొచ్చింది అలాంటి అమ్మ ప్రేమను అన్నయ్య అర్థం చేసుకోలేకపోతుంటే నేను భరించలేకపోయాను ఆ నకిలీ మనిషి భవానీ మాటలు నమ్మి అన్నయ్య అమ్మను ద్వేషిస్తుంటే సహించలేకపోయాను అందుకే అన్నయ్యకి నిజం చెప్పేద్దామని వెళ్ళాను కానీ అన్నయ్య నా మాటలు నమ్మలేదు నా ప్రేమను అనుమానించి నన్ను అవమానించి నా మీద చేయి చేసుకున్నాడు ఈ విషయం అమ్మకి తెలిస్తే తట్టుకోలేదు ప్లీజ్ మయూరి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం అమ్మకి తెలియనివ్వకు దుర్గా నా తల్లి కాదు మా అమ్మ భవానీనే ఇంకా ఈ విషయంలో ఎవరేం చెప్పినా నేను నమ్మను నిన్ను 9 మాసాలు మోసిన కన్న తల్లొచ్చి చెప్పితే